అందరికి నమస్కారం. పివి సింధు ఇలా భారతదేశానికి తెలుగు రాష్ట్రాలకు గొప్ప పేరు చేసినటువంటి ఈ దేశ ప్రజలు ఈరోజు గర్వించే రీతిలో ముఖ్యంగా యువత మొత్తం కూడా గర్వించే రీతిలో ఇలా దేశాన్ని రెండు సార్లు మెడల్ సాధించి గొప్ప పేరు తేవడం చాలా సంతోషంగా ఉంది. పివి సింధు తెలుగు జాతిలో పుట్టి తెలంగాణ గడ్డపైన పుట్టి అంచెలంచెలుగా ఎదిగి రెండు రాష్ట్రాలకు గొప్ప పేరు ఇవ్వడమే కాకుండా ముఖ్యంగా హైదరాబాద్లో ఆయన ఆమె టోటల్ పుట్టినప్పటి నుంచి ఈ బ్యాడ్మింటన్ ఆడడంలో ఆ నుంచి పిహెచ్డి వరకు ఇక్కడనే ఆరంభించి ఈరోజు అందరూ ప్రజలందరూ కూడా దేశ ప్రజలందరూ కూడా ఈ మాడేటప్పుడు కంపల్సరీ గోల్డ్ మెడల్ రావాలి గోల్డ్ మెడల్ రావాలని ఎంతో తాపత్రయపడి ఉత్కంఠంతో ఒక అడుగు పులి ఒక అడుగు ఎంత వేసినా మళ్ళ రేపు రెండు అడుగులు ఖచ్చితంగా ముందేస్తుంది. వచ్చే ఒలింపిక్స్లో 100% స్వర్ణం సాధించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడాకారులకు కోచ్లకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తూ గతంలో పివి సింధు సిల్వర్ మెడల్ వచ్చినప్పుడు కూడా ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్టేడియంలలో కూడా ఆడడానికి కోవిడ్ సమయంలో కూడా పూర్తి సహకారంతో చేయడం జరిగింది. మరి హైదరాబాద్లో ఆడిన క్రీడాకారులు ఇంతమంది క్రికెట్ కావచ్చు బ్యాడ్మింటన్ కావచ్చు ఉత్తమంగా అయింది. ఒక మంచి క్రీడా పాలసీ కూడా సబ్కమిటీ కూడా ముఖ్యమంత్రి గారు వేయడం జరిగింది. త్వరలోనే క్రీడా పాలసీలో క్రీడాకారులకు కోచ్లకు ఫిట్నెస్లకు చేసిన వాళ్ళకు అందరూ కూడా ఒక మంచి ప్రోత్సాహం ఇచ్చే రీతిలో ఒక మంచి క్రీడా పాలసీని కూడా మరి మున్సిపల్ మినిస్టర్ గారు కేటీఆర్ గారు మేమందరం కూడా దాన్ని కసరత్తు చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో తెలంగాణ అనేది ఒక క్రీడా హబ్గా మారి క్రీడాకారులకు కోచ్లకు అందరూ కూడా తగిన ప్రాధాన్యత ఉంటుందని చెప్పని భవిష్యత్తులో పివి సింధు గారు ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని ఎంతమంది యువకులకు స్టూడెంట్స్కు ఆదర్శంగా నిలబడాలని మరి ఆమెకు సహకరించినటువంటి కోచ్కు ట్రైనర్కు అదే అకాడమీలో వాళ్ళకు బ్యాడ్మింటన్ సుచిత్ర అకాడమీ వాళ్ళు ఎంతో కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా ఆమెను కన్న తల్లిదండ్రులు ఇద్దరు కూడా ధన్యులు వాళ్ళు వాళ్ళందరికీ
డిపార్ట్మెంట్ తరఫున వారికి అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఫాదర్ కూడా ఇప్పుడు పిలిచింది మాట్లాడు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఇప్పుడే ల్యాండ్ అయ్యాను అండ్ అలాగే స్పోర్ట్స్ మినిస్టర్ గారు ఇంకా వేరే డిగ్నిటరీస్ కూడా నన్ను విష్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ సపోర్ట్ వల్ల. అండ్ ఎప్పుడు ఏమడిగినా మీరు కాదనకుండా ఇమీడియట్గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఏ విషయంలో అయినా. అండ్ ముఖ్యంగా ఇప్పుడు ఒలింపిక్స్కి వెళ్ళే ముందు కూడా నేను మిమ్మల్ని గచ్చిబౌలి స్టేడియంలో ఆడతాను అంటే మీరు ఏమి అనుకున్నా సరే అని ఇమీడియట్గా పర్మిషన్ ఇవ్వడం జరగడం వల్ల థ్యాంక్స్ టు యూ అండ్ ఆల్సో శ్రీనివాస్ రాజు గారు. థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే మీరు స్పోర్ట్స్ మ్యాన్కి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అలాగే ఇంకా ముందు ముందుగా ఇంకా ఎంతో బాగా ఆడాలని కష్టపడి ఇంకా మంచిగా ఆడి ఇంకా ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ తెచ్చుకున్నాను నేను కోరుకుంటాను. అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు సజ్జనార్ గారు అండ్ ద హోల్ పోలీస్ టీమ్, వాళ్ళు కూడా ఎంతో సపోర్ట్ చేశారు సార్ ఈ పాండమిక్లో. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, మీరు ఎంతో కష్టపడి యూనో యూ వర్క్ హార్డ్ ఫర్ అస్. I have to salute you all sir, and also sports authorities and also Telangana sports for encouraging me. Thank you so much. Of course meerandaru mee support valla mem ikkada unnamu. Special thanks to you all media guys because meeru mammalni ento support chesi every day maa gurinchi raasi ఎప్పుడు ఆన్ పేపర్ ఎప్పుడు ఫస్ట్ ఉంటారు ఎక్కడైనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. Thank you.